తను ఆచరించని తను ఆచరించే నీతుల్ని చెప్పడం, తను ఆచరించని నీతుల్ని చెప్పకపోవడం, తనిచ్చిన మాట మీద తనిచ్చిన మాట మీద ఇక హక్కు నలభై ముందు ప్రాథమిక బాధ్యతల్ని నిర్వర్తించానా లేదా అని తెలుసుకోవడం, మనం చేసే ప్రతి పని దేశ ప్రగతికి సమాజ శ్రేయస్సు, మనం చేసే ప్రతి పని దేశ ప్రగతికి ఉపయోగపడుతుందా సమాజ శ్రేయస్సుని కోరుకుంటుందా అన్న దిశలో ఉందా లేదా అన్నది మనందరం ఆలోచించాలి. అలాగే క్రియాశీల కార్యకర్తలకి ఇందాక చెప్పినట్టుగా 150 ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, చీకట్లోకి వెళ్ళకూడదు అంటే ఈ మీ 5 లక్షల మంది చేతుల్లో ఉంది, జనసేన క్రియాశీలక కార్యకర్తల చేతుల్లో ఉంది, మీ పోరాట పటిమ మీద ఆధారపడి ఉంది. నిలబడ్డారు, నిలబడి